కేతిక మీకు ఎప్పుడైనా ఆన్ సెట్ మీతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ తేజు సడన్గా కళ్యాణ్ గారు రాగానే అటు వెళ్ళిపోయి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారని ఏమైనా అనిపించిందా? దర్ వాజ్ ఓన్లీ వన్ డే కళ్యాణ్ గారు వాజ్ ఆన్ సెట్. ఐ మీన్ ఐ సా హిమ్ ఓన్లీ వన్ డే ఆన్ సెట్ అండ్ ఐ వాజ్ వెరీ నర్వస్ టు యాక్చువల్లీ గో అండ్ స్పీక్ టు హిమ్ అండ్ ఐ టోల్డ్ సాయి కి సాయి మేక్ మీ సే హై టు సర్ and then he also a bit nervously introduced me. నాకు లైట్ గా ఉంటది ఆన్ సెట్ ఎలా ఉంటుంది తెలియదు నాకు ఫస్ట్ టైం కదా మై కో స్టార్ అవును ఎలా ఉంటుంది అసలు ఆన్ స్క్రీన్ ఆన్ సెట్ నేను చెప్తాను ఫస్ట్ డే ఆఫ్ షూట్ నేను ఆయనకి కేక్ తినిపించాను సో కేక్ ఇచ్చారు స్పూన్లో పెట్టించారు అదే సరే అని చెప్పి వెళ్ళాను కట్ అని చెప్పారు మళ్ళీ వన్ మోర్ అని చెప్పారు ఎందుకు వన్ మోర్ కేకే కదా ఇచ్చారు అని చెప్పి అనుకున్నాను ఆయన కూడా చూసి సరే చేయను సరే అని చెప్పి వెళ్ళాను మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ కట్ అని చెప్పారు ఏంటి నా కట్ అని చెప్పారు దీనికోసం అని చెప్పి అనుకున్నాను సరే థర్డ్ టైం వెళ్ళి తీసుకెళ్తే మళ్ళీ కట్ అని చెప్పారు ఏమైంది సార్ అని చెప్పి అడిగారు ఇలా ఒకసారి నువ్వురా ఆగండి ఒకసారి ఆగండి సార్ నేను ముందే రివ్యూ చేస్తాను సీక్రెట్ రా అన్నాడు ఏమైంది చూసా చూస్తే అన్ని బాగానే ఉన్నాయి కదా అని అనుకున్నా ఫోర్త్ టైం వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారు పిలిచి రే నువ్వేం చేస్తా తెలుసా అన్న నేనేం చేయట్లే మా జస్ట్ మీకు కేక్ పెడతా అంతే కదా అన్న నువ్వు కేక్ పెడుతున్నారా కేక్ ఉణిగిపోతున్నారా మొత్తం స్పూన్ ఉణిగిపోతున్నాను దాని తర్వాత చూస్తే నేను బాగానే ఉన్నా చేయి మా ఇలా ఉంది ఇలాగా ఫైనల్లీ నన్ను ఎలా సెట్ చేశారు హీ మస్ట్ హావ్ రిలాక్స్డ్ యు లేదు మన హ్యాండ్ సపోర్టే తీసుకున్నామా అది ఎలాగో ఉండిపోయింది నాకు అయితే అసలు షాక్ అసలు సో ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తా సో ఒకరోజు ఇంత పెద్ద డైలాగ్ వన్ పేజ్ డైలాగ్ సార్ నేను మొత్తం రెడీ అయిపోయాను సార్ వచ్చేసి మొత్తం రెడీ అయ్యా రెడీ సార్ నా మొత్తం వద్దురా జస్ట్ లాస్ట్ 3 లైన్స్ సార్ అని చెప్పారు మనకి చదివినప్పుడు ఎలా ఎలాగ ఎలాగుంటుంది మొత్తం వస్తుంది లాస్ట్ 3 లైన్స్ సార్ అంటే మొత్తం లాస్ట్ 3 లైన్స్ మటుకు ఫోకస్ పెట్టారు గుర్తుండిపోయింది మిగతాంతా ఎగిరిపోయింది సో కళ్యాణ్ గారు వచ్చారు సెట్కి వచ్చి ఏ తేజ్ చెప్పరా మొత్తం చెప్పన్నారు నేనేమో ఈయన చూసి చెప్తే ఏం లేదు సార్ చెప్పు అన్నాడు ఏం లేదా నా దగ్గర ఏం లేదు సార్ ఇక్కడ బయట లాస్ట్ ఏం తప్పి ఇంకేం లేదు సార్ ఎలా ఫుల్ సీన్ సింగిల్ షాట్ లో చేయాలని చెప్తారు ఫుల్ సీన్ మొత్తం ఒకటే షాట్ 4 పేజెస్ ఉందా 4 పేజెస్ సింగిల్ షాట్ అల్లే యాక్ట్ చేద్దాం తర్వాత మీరు కట్ చేసుకోండి నాకు ఫుల్ సీన్ చేయాలి అని చెప్తారు అలా ఆర్టిస్ట్ ని చూడడం వచ్చి కరెక్ట్ నా ఫస్ట్ టైం సార్ 2 లైన్స్ చెప్తే చాలు అలా అని చెప్పి ఆర్టిస్ట్ అని చూసుకున్నాను సార్ వచ్చి ఇచ్చిన ఎనర్జీ ఫుల్ సీన్ ఫుల్గా చేద్దాం ఎంత సార్ వచ్చి స్టేజ్ డ్రామా ఈ ఏరియా ప్లే చేసి అది ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫుల్గా చేద్దాం నువ్వు తర్వాత ఏం కలుతాను కట్ చేసుకుంది ఎవరో కాదు తర్వాత ఏమైంది చెప్పారు ఓ 5 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ ఏరా మొత్తం నేర్చుకున్నారు నేర్చున్నా మాయ కాకపోతే లాస్ట్ ఈవెంట్స్ మళ్ళీ చూసారు సార్ చూస్తే చెప్పు అన్నారు సార్ ఒకేషన్ అని చెప్పి మాయ ఒక 5 మినిట్స్ రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మొత్తం చెప్పారు చెప్పి అరే మొత్తం అవుతారా లాస్ట్ ఈవెంట్స్ మొదటి సార్ ఓకే లాస్ట్ ఈవెంట్స్ అది కావాలి చెప్పి అలా అడుగుతారు ఆయన చెప్పి ఆయన ఎంత నవ్వారంటే అసలు బేసిక్ నన్ను ఆడుకోవడం కోసం అంతే ఇంకేం లేదు ఓ అందుకనా బేసిక్ ద హోల్ ఫిల్మ్ అండి దిస్ ద బాండింగ్ ఆఫ్ మైన్ అండ్ కళ్యాణ్ గారు ఇస్ ఆన్ స్క్రీన్ నన్ను ఎలాగైతే రియల్ లైఫ్ చూస్తారో దట్స్ వాట్ సార్ క్యాప్చర్ మొత్తం అలా డిజైన్ చేసారు